టిఆర్ఎస్ పార్టీ సింగరేణి బొగ్గుగనుల విషయంలో లేకపోతే సింగరేణి కాలరీస్ విషయంలో ఒక విచిత్ర వాదన, వితండ వాదన లేవనెత్తుతా ఉంది. సింగరేణిని పూర్తిగా ధ్వంసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. సింగరేణి ఒక తెలంగాణకే కాదు, దేశంలోనే ఒక ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక మంచి సంస్థగా దాన్ని మనము ఆలోచన చేయవచ్చు. అనేక జిల్లాలలో విస్తరించి ఉన్నటువంటి సింగరేణి వ్యవస్థను పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబము తమ రాజకీయ జోక్యంతో ఈరోజు దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చారు. లోపభూయిష్టమైనటువంటి విధానాలతో సింగరేణి పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. సింగరేణిని ఆర్థికంగా, నైతికంగా దెబ్బతీయాలనే కేసీఆర్ కుటుంబం కంకణం కట్టుకుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏప్రిల్ 1, 2014 నాటికి సింగరేణి బ్యాంక్ అకౌంట్లో 3,500 కోట్ల బ్యాంకులో డిపాజిట్ ఉండేవి. 2014 ముందు సింగరేణిని తన మిగులు నగదును, బ్యాలెన్స్లను పార్కింగ్ చేయడానికి అంటే డిపాజిట్ చేయడానికి అధిక వడ్డీ ఎవరిస్తారని ఓపెన్ కొటేషన్ ఆహ్వానించేది సింగరేణి. ఏ బ్యాంక్ అయితే తమ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ నిల్వలను డిపాజిట్ చేస్తే, ఎవరు ఎక్కువ వడ్డీ చెల్లిస్తారో వాళ్ళకి ఇచ్చేటువంటి విధానంగా సింగరేణి ఆ రోజు బ్యాంకులను డామినేట్ చేసేది. సింగరేణి కంపెనీ 2014 ముందు ఏ ఒక్కరోజు కూడా ఉద్యోగస్తుల జీతాలు ఆలస్యంగా ఇచ్చే సాంప్రదాయం ఉండేది కాదు. కానీ ఈరోజు సింగరేణిని కేసీఆర్ యొక్క అహంకారపూరితమైనటువంటి అవకతవక విధానాలతో, అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనతో, మితిమీరిన జోక్యంతో ఈరోజు సింగరేణిని అప్పుల పాలు చేసినటువంటి ఘనత కేసీఆర్కు దక్కుతుంది. సింగరేణి ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా చేసి ఈరోజు కార్మికులను కష్టాలకు గురి చేస్తూ ఉన్నారు. సింగరేణి చెల్లించాల్సినటువంటి బిల్లులు సకాలంలో చెల్లించలేని పరిస్థితి, జీతాలు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కేసీఆర్ గారు తెలంగాణ స్టేట్ జెన్నికోకు సింగరేణి చేసినటువంటి బొగ్గు సరఫరా బకాయిలు 2014 పరిస్థితి ఉన్నది. అదేవిధంగా సింగరేణి విద్యుత్ సరఫరా చేసేటువంటి సంస్థలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి విద్యుత్ సరఫరా చేస్తే ఆ విద్యుత్కి సంబంధించినటువంటి నిధులు కూడా మరి రోజు సకాలంలో ఈ యొక్క
సింగరేణికి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పరిస్థితి ఉన్నది. దీని కారణంగా సింగరేణి లాంటి అతి ఉత్తమమైనటువంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఈరోజు ఇబ్బందులకు గురవుతుంది. ఏపీ జెన్కో లేక టిఎస్ జెన్కో ఈరోజు సింగరేణికి బకాయిలు చెల్లించాల్సింది. మార్చి 31 నాటికి తెలంగాణ జెన్కో 8,056 కోట్లు బాకీ ఉన్నది. అదేవిధంగా ఈరోజు ఓవరాల్గా 30,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వము సింగరేణికి చెల్లించాల్సి ఉంది. అది ఈ పాపం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీది అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. వాళ్ళ లోపభూయిష్టమైనటువంటి విధానాల కారణంగానే తెలంగాణ స్టేట్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ ద్వారా బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగితే 6% ఇంట్రెస్ట్ ఇవ్వాలి. దానికి అతిగతి లేదు. ఏపీ జెన్కో ద్వారా బొగ్గు బకాయిలు, బొగ్గు సరఫరా చేసినటువంటి 60 డేస్లో సింగరేణికి బొగ్గుల చెల్లింపులో జాప్యం జరిగితే 6% వడ్డీ ఇవ్వాలి. కానీ అస్సలు లేదు, వడ్డీ లేదు, సింగరేణికి మాత్రం అన్యాయం చేస్తూ ఉన్నారు. బొగ్గు చెల్లించాల్సినటువంటి బకాయిలు కానీ, విద్యుత్ బకాయిలు కానీ ఈరోజు సుమారు 30,000 కోట్ల రూపాయలు పేరుకుపోతున్నాయని సింగరేణి కార్మిక సంఘాలు ఈరోజు ప్రెస్ స్టేట్మెంట్ ద్వారా చెప్తున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. కేసీఆర్ హయాంలో టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ సకాలంలో కనుక విద్యుత్ సబ్సిడీలు ట్రాన్స్కో జెన్కోకు చెల్లించినట్లయితే ఆ విద్యుత్ సంస్థల పరిస్థితి కూడా బాగా ఉండేది, మెరుగైనటువంటి పరిస్థితి ఉండేది. సింగరేణికి కూడా ట్రాన్స్కో కానీ జెన్కో కానీ ఆర్థిక పరిస్థితి బాగున్నట్లయితే వాళ్ళు కూడా సకాలంలో సింగరేణికి బిల్లులు చెల్లించేవారు. కానీ తెలంగాణ ప్రభుత్వము సబ్సిడీ బిల్లులు చెల్లించకపోయిన కారణంగా విద్యుత్ సంస్థలు తమ ఉద్యోగస్తులకు జీతాలు సకాలంలో చెల్లించలేక ఇబ్బంది పడుతూ ఉన్నాయి. తద్వారా సింగరేణి కూడా ఇబ్బంది పడుతూ ఉంది.